మార్కెట్ లోకి మళ్ళీ తిరిగి వచ్చిన వీదా V1 ప్లస్, ఏతరే బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అన్న ఓలా, ఎంజీ కామెట్ ఈవీకి ఇప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ నేసుకొని ఈ రోజు నేను మీ ముందుకు వచ్చేసాను. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్. ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్స్ లో మనం ఈ వీక్ మన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీలో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ గురించి అయితే మాట్లాడుకుంటాము. ఓకే, ఇలాంటి లేట్ చేయకుండా ఈ వీక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ హీరో మోటోకాప్ నుండి. ప్రస్తుతం మనకి హీరో మోటోకాప్ నుండి హీరో వీదా V1 ప్రో అనే ఒకే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ అయితే అవైలబుల్గా ఉండేది. ప్రీవియస్గా వీళ్ళు ఈ మోడల్ని మార్కెట్లోకి లాంచ్ చేసేటప్పుడు వీదాలో వీదా V1 ప్రో అండ్ వీదా V1 ప్లస్ అనే రెండు వేరియంట్స్ని అయితే లాంచ్ చేశారు. దాని తర్వాత కొన్ని రీజన్స్ వల్ల ఈ బేస్ వేరియంట్ వీదా V1 ప్లస్ ఏదైతే ఉందో దాన్ని డిస్కంటిన్యూ చేశారు. ఈ డిస్కంటిన్యూ చేసిన వీదా V1 ప్లస్ అనే మోడల్ని మళ్ళీ వీళ్ళు మార్కెట్లోకి అయితే రీసెంట్గానే ఇంట్రడ్యూస్ చేశారు. ఈ రెండు వేరియంట్స్, ఐ మీన్ వీదా V1 ప్రో అండ్ వీదా V1 ప్లస్ కి పెద్దగా చేంజెస్ ఏమి ఉండవండి. ఆ ఇనిషియల్ పికప్ ఏదైతే ఉందో దాంట్లో కొంచెం చేంజ్ ఉంటుంది అండ్ బ్యాటరీ ప్యాక్ పరంగా మనకి కాస్త చేంజ్ ఉంటుంది. అది 10 కిలోమీటర్ల రేంజ్ అనేది కొంచెం అటు ఇటు ఉంటుంది. డీప్ గా మాట్లాడుకుంటే వీదా V1 ప్లస్ లో మనకి 1.72 కిలోవాట్ అవర్ల రెండు పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఉంటాయి. ఈ రెండు కలుపుకొని ఈ వీదా V1 ప్లస్ బేస్ వేరియంట్ యొక్క బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 3.44 కిలోవాట్ అవర్లు. ఈ బ్యాటరీ ప్యాక్ తో హీరో మోటోకా 100 కిలోమీటర్ల రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తుంది. టాప్ ఎండ్ వేరియంట్ అయిన వీదా V1 ప్రోలో 3.94 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీంట్లో 110 కిలోమీటర్ల రేంజ్ అనేది వస్తుంది. సో 10 కిలోమీటర్ల రేంజే మనకి రెండు వేరియంట్స్ మధ్య డిఫరెన్స్. ఇక ప్రైస్ పై లుక్కేస్తే ప్రస్తుతం ఉన్న వీదా V1 ప్రో యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ అనేది 145,000గా ఉంది. బట్ దీన్ని మీరు ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేస్తే మాత్రం మీకు ఇన్స్టెంట్గా 20,000 రూపాయల డిస్కౌంట్ అనేది ఫ్లిప్కార్ట్లో ఆఫర్ చేస్తున్నారు. సో ఈ వీదా V1 ప్రో యొక్క ఎఫెక్టివ్ కాస్ట్ వచ్చేసరికి మనకి 126,000గా ఉంది. ఇక రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసిన వీదా V1 ప్లస్ ని వీళ్ళు 115,000 ఎక్స్షోరూమ్ కాస్ట్కి అయితే ఇంట్రడ్యూస్ చేశారు. నన్ను అడిగితే వీదా V1 ప్లస్ తీసుకోవాలా వీదా V1 ప్రో తీసుకోవాలా అంటే ప్లస్ తీసుకుంటేనే మీకు ఒక 10-15,000 బెనిఫిట్ అనేది ఉంటుంది. సో ప్రస్తుతానికి ఇదైతే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా లేదు. మీరు హీరో వీదా వాళ్ళ షోరూమ్స్ ఆర్ వాళ్ళ వెబ్సైట్లోనే ఈ ప్లస్ వేరియంట్ అయితే బుక్ చేసుకోవాలి. మీకు ప్రో కావాలనుకుంటే ఫ్లిప్కార్ట్లోనే అయితే అవైలబుల్గా ఉంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ ఓలా నుండి. ఓలా ఫిబ్రవరిలో వ్యాలంటైన్స్ డే ఆఫర్స్ అని వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ పైన డిస్కౌంట్స్ని అయితే అనౌన్స్ చేసింది. బట్ నేను ఆ రోజే చెప్పాను, ఖచ్చితంగా ఈ డిస్కౌంట్స్ మార్చ్ వరకు కూడా వస్తాయి. ఎందుకంటే మార్చ్ 31 ఫేమ్ టు సబ్సిడీ ఎండ్ అయ్యే రోజు. అంటే మార్చ్ 31 తర్వాత మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ప్రైజెస్ అనేవి పెరుగుతాయి, కంపెనీస్కి ఎలాంటి సబ్సిడీ రాదు కాబట్టి. అందుకే ఈ మార్చ్ లోపే వాళ్ళు వీలైనన్ని సేల్స్ చేయాలని డిసైడ్ అయ్యారు. అండ్ చాలా మటుకు కంపెనీస్ వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన డిస్కౌంట్స్ అనేవి అనౌన్స్ చేస్తున్నాయి. మీలో ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొందామని ప్లాన్ ఉంటే మాత్రం ఈ మార్చ్ 31 వరకే కొనడానికి మీరైతే ట్రై చేయండి. సో ఈ ఓలా డిస్కౌంట్స్ గురించి మాట్లాడుకుంటే ఓలా S1 ఎక్స్ప్రెస్ ఇప్పుడు 85,000 రూపాయలకి, ఓలా S1 ఎయిర్ మనకి 105,000 రూపాయలకి అండ్ ఓలా S1 ప్రో జెన్ 2 మనకి 130,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్కి అయితే అవైలబుల్గా ఉంది. సో ఆ బండ్లు లాంచ్ చేసినప్పటి నుండి ఇదే అతి తక్కువ ప్రైజ్ అనమాట. సో ఓలా బండ్లు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇదే సరైన సమయం. కాకపోతే ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ అండ్ దాని క్వాలిటీ గురించి మీరు ఎడ్యుకేట్ అయ్యి అప్పుడు ఈ బండ్ అయితే మీరు బుక్ చేసుకోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ ఏథర్ నుండి. ఏథర్ నుండి అప్కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన ఏథర్ రిస్తా లాంచ్ డేట్ అయితే అనౌన్స్ అయిపోయింది. 6 April ఈ ఏథర్ రిస్తా అనే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మన మార్కెట్లోకి లాంచ్ అవనుంది. ఇప్పటికే ఈ స్కూటర్కి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ మనకైతే తెలుసు. దీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ తెలియదు కానీ స్కూటర్ చూడడానికి ఎలా ఉంటుంది, ఇది ఎవరిని టార్గెట్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసి వీళ్ళు స్కూటర్ని అయితే తయారు చేస్తున్నారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ స్కూటర్ యొక్క సీట్. నాకు తెలిసి ఇంతవరకు ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ కూడా వాళ్ళ సీట్కి సంబంధించి ఇంత ప్రమోషన్ అయితే చేసుకోలేదు. సో ఏథర్ అయితే ప్రస్తుతం ఉన్న ఏ బండిలో, అంటే అది పెట్రోల్ స్కూటర్ కానివ్వండి ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి, ఏ స్కూటర్లో మా ఏథర్ రిస్తా కన్నా పెద్ద సీట్ లేదన్నట్టుగా వీళ్ళైతే ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. రీసెంట్గా ఢిల్లీ అండ్ ముంబైలో అనుకుంటా పెద్ద పెద్ద హోర్డింగ్స్ పైన వాళ్ళ సీట్ని అయితే వీళ్ళు ప్రమోట్ చేయడం జరిగింది. మరి చూద్దాము లాంచ్ అయిన తర్వాత సీట్ ఎంత పెద్దగా ఉంటుందో, సీట్ వల్ల ఫరక్ ఏం పడుతుంది. కానీ వీళ్ళు సీట్నే టీజ్ చేస్తూ వస్తున్నారు. సో 6 April ఈ స్కూటర్ గురించి మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ ఓలా నుండి. మనకి ఇప్పుడు ఓపెన్ ఏఐ నుండి చాట్ జీపీటీ అనే ఏఐ టూల్ అయితే ఉంది. అండ్ రీసెంట్గానే గూగుల్ కూడా జెమినీ ఏఐ అని వాళ్ళ ఏఐ చాట్బాట్ని అయితే లాంచ్ చేసింది. అండ్ దాని తర్వాత మన ఓలా ఏదైతే ఉందో ఓలా కంపెనీ వాళ్ళు కూడా కృత్రిమ్ ఏఐ అనే ఒక ఏఐ టూల్ని అయితే లాంచ్ చేశారు. సో ఇది మన ఇండియాలో ఉన్న 20 రీజనల్ లాంగ్వేజెస్ని అయితే సపోర్ట్ చేస్తుంది. సో మీరు ఎవరైనా యూజ్ చేసుకోవాలనుకుంటే వెళ్ళి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఒక యూజర్ ఏం చేశాడంటే ఈ కృత్రిమ్లోకి వెళ్ళి విచ్ ఈస్ ద బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్
ఇన్ ఇండియా అని దానికైతే క్వశ్చన్ అడిగారు. దానికి ఆ కృత్రిమ ఏఐ ఏథర్ ఈస్ ద బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఏథర్ 450X ఈస్ ద బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇన్ ఇండియా అని అయితే ఆన్సర్ ఇచ్చింది. ఆయన టైప్ చేసేటప్పుడు ఏమనుకున్నాడు అంటే ఇది ఓలా తయారు చేసిన ఏఐ బాట్ కదా, ఖచ్చితంగా ఓలానే బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇన్ ఇండియా అని ఆన్సర్ ఇస్తుంది అనుకున్నారు. కానీ ఫర్ ద సర్ప్రైజ్ అది ఏథర్ ఈస్ ద బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇన్ ఇండియా అని అయితే రిజల్ట్ ఇచ్చింది. సో దీన్ని చూసిన తర్వాత నాకు తెలిసి ఓలా వల్ల ఫీజులు ఎగిరిపోయి ఉంటాయి. సో మీరు చెప్పండి మీ అభిప్రాయం ప్రకారం విచ్ ఈస్ ద బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇన్ ఇండియా అని కామెంట్ సెక్షన్లో. ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ టార్క్ నుండి. టార్క్ నుండి ప్రస్తుతం మన ఇండియాలో టార్క్ క్రాటోస్ ఆర్ అనే ఎలక్ట్రిక్ బైక్ అయితే అవైలబుల్గా ఉంది. అదొక ప్రీమియం సెగ్మెంట్లో వస్తుంది. మొత్తంగా అన్ని ప్రీమియం ఫంక్షన్స్ ఆ బండి చూడడానికి, కొనడానికి, నడపడానికి మొత్తం ప్రీమియంగానే ఉంటాయి. బట్ ఈ మార్చి 31 తర్వాత మనకి ఫేమ్ టు సబ్సిడీ ఎండ్ అయిపోతుంది కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళ ఎలక్ట్రిక్ బైక్ పైన డిస్కౌంట్ అయితే ఇచ్చారు. ప్రీవియస్గానే 22,000 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఆ ఎలక్ట్రిక్ బైక్ పైన వీళ్ళు భారీ డిస్కౌంట్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు ఈ టార్క్ క్రాటోస్ ఆర్ ఎలక్ట్రిక్ బైక్ పైన 37,500 రూపాయల డిస్కౌంట్ అయితే నడుస్తుంది. ప్రీవియస్ గా ఈ బండి యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ 187,000గా ఉంటే ఇప్పుడు ఇది కేవలం 150,000 ఎక్స్షోరూమ్ కాస్ట్ కే మార్కెట్ లోనైతే అవైలబుల్ గా ఉంది. సో ఎవరైనా ఈ బండిని కొనాలనుకుంటే మార్చి 31 వరకు బుక్ చేసుకుంటే వాళ్ళకి 150,000 ఎక్స్షోరూమ్ కాస్ట్ కే దొరుకుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ ఎంజీ నుండి. ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ గురించి మీలో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఈ కార్ చూడడానికి మంచిగా చిన్నగా పొట్టిగా 2 డోర్లే ఉంటాయి, డ్రైవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, సిటీలో ఈజీగా మనం జిప్ త్రూ చేసుకొని వెళ్ళిపోవచ్చు. కాకపోతే ప్రైస్ ఒకటే ఎక్కువ ఉండేది అండ్ దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది ఉండేది లేదు. సో ఇప్పుడు ఎంజీ వాళ్ళు ఒక కొత్త వేరియంట్ అయితే దీంట్లో లాంచ్ చేశారు, దానికి వీళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. ఫాస్ట్ ఛార్జింగ్ అంటే డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ కాదు, వాళ్ళు ఇచ్చే ఏసీ పోర్ట్లోనే కొంచెం ఎక్కువ కెపాసిటీ ఛార్జర్ని వీళ్ళైతే ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రీవియస్ గా ఈ కార్ తో పాటు 3.3 కిలోవాట్ల ఏసీ ఛార్జర్ అయితే వచ్చేది. అది 0 నుండి 100% ఛార్జ్ అవ్వడానికి 7 గంటలు అయితే తీసుకునేది. సో ఇప్పుడున్న వేరియంట్ లో 7.4 కిలోవాట్ల ఏసీ ఫాస్ట్ ఛార్జర్ అయితే వీరు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఛార్జర్ సాయంతో ఈ కార్ వచ్చేసరికి 3.5 గంటల్లోనే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. కాకపోతే ఈ సపోర్ట్ ని వీళ్ళు టాప్ ఎండ్ వేరియంట్స్ లోనే ఆఫర్ చేస్తున్నారు. ఈ టాప్ ఎండ్ వేరియంట్స్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 8.24 లాక్ నుండి మొదలై 9.14 లాక్ వరకు అయితే ఉంది. సో ఎవరికైతే ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ పైన ఇంట్రెస్ట్ ఉండి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కావాలనుకుంటున్నారో వాళ్ళు టాప్ ఎండ్ వేరియంట్స్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కార్లో మనకి 17.3 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీంతో వీళ్ళు 230 కిలోమీటర్ల రేంజ్ని అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఈ టాప్ ఎండ్ వేరియంట్స్లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో పాటు మనకి రియర్ టైర్స్కి డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేస్తున్నారు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ని ఇచ్చారు, ఈఎస్సీ హిల్ హోల్డ్ లాంటి ఇంకొన్ని ఫీచర్స్ అయితే ఈ టాప్ ఎండ్ వేరియంట్స్లో వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. సో ప్రీవియస్ ఉన్న వేరియంట్స్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఈ టాప్ ఎండ్ వేరియంట్ యొక్క ప్రైస్ అనేది 56,000 రూపాయలు అయితే ఎక్కువైంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ ఆంపియర్ నుండి. ఆంపియర్ నుండి మనకి త్వరలో లాంచ్ అవబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసరికి ఆంపియర్ NXG. ఈ స్కూటర్ యొక్క ప్రమోషన్స్ వీళ్ళు చాలా బాగా చేసుకుంటున్నారు. సో ప్రమోషన్స్ లోని భాగంగా వీళ్ళు ఈ స్కూటర్తో కాశ్మీర్ నుండి కన్యాకుమారి రైడ్ అయితే వేస్తున్నారు. సో ఈ రైడ్ లోని భాగంగానే వీళ్ళకి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో 2 రికార్డ్స్ అయితే దక్కాయన్నమాట. రన్ ఆఫ్ కచ్, గుజరాత్ లోని రన్ ఆఫ్ కచ్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు, మొత్తంగా వైట్ శాండ్ ఉంటుంది అక్కడ. సో ఆ శాండ్ పైన వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్తో వాళ్ళ ఆంపియర్ లోగోని అయితే డ్రా చేశారు. సో ఆంపియర్ లోగో ఎలక్ట్రిక్ స్కూటర్తో డ్రా చేసినందుకు వీళ్ళకి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోనైతే ఒక స్థానం అయితే దక్కింది. అండ్ సెకండ్ రికార్డ్ వచ్చేసరికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్తో వీళ్ళు ఒక పికప్ ట్రక్ని అయితే టో చేశారు. సో ఈ 2 స్టంట్స్ చేసినందుకు వాళ్ళకి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోనైతే చోటు దక్కడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రానున్న 1 వీక్ టు 10 డేస్లో మన ఇండియాలోనైతే లాంచ్ అవనుంది. స్కూటర్ అయితే మంచి స్పెసిఫికేషన్స్తో వస్తుంది. సో ఒకసారి లాంచ్ అయ్యాక దీని గురించి మనం మిగతా డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము. ఫ్రెండ్స్ లాస్ట్ న్యూస్ బీవైడి నుండి. బీవైడి సీల్ అనే ఎలక్ట్రిక్ కార్ మన ఇండియాలోనైతే లాంచ్ అయిపోయింది. చాలా అగ్రెసివ్ ప్రైజింగ్తో బీవైడి ఈ ఎలక్ట్రిక్ కార్ని అయితే ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఎలక్ట్రిక్ కార్ని లాంచ్ చేసిన కొద్ది రోజుల్లోనే వీళ్ళకి 200 బుకింగ్స్ అయితే రావడం జరిగింది. ఎవరైతే ఈ మార్చి 31 వరకు ఈ ఎలక్ట్రిక్ కార్ని బుక్ చేస్తారో వాళ్ళకి బీవైడి కొన్ని బెనిఫిట్స్ని కూడా ఆఫర్ చేస్తుంది. సో అందుకే ఎవరైతే ఈ కార్పై ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ప్రీ బుకింగ్ చేసుకొని అయితే కూర్చుంటున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ మొత్తంగా మన ఇండియాలో 3 వేరియంట్లోనైతే లాంచ్ అవడం జరిగింది. ఫస్ట్ వేరియంట్ డైనమిక్ అనమాట, దీంట్లో మనకి 61.44 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది రేర్ వీల్ డ్రైవ్ మోటార్తో రావడం జరుగుతుంది. ఈ మోటార్ వచ్చేసరికి 201 BHP పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ సింగిల్ ఛార్జ్తో 510 కిలోమీటర్ల రేంజ్ని వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఈ బేస్ వేరియంట్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ని వీళ్ళు 41 లక్షలుగానైతే ప్రకటించారు. మిడ్ వేరియంట్ అండ్ టాప్ ఎండ్ వేరియంట్లో 82.56 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. మిడ్ వేరియంట్లో ఓన్లీ రేర్ వీల్ డ్రైవ్ మోటార్ వస్తే టాప్ ఎండ్ వేరియంట్ పేరు వచ్చేసరికి పర్ఫార్మెన్స్ అనమాట. దీంట్లో మనకి ఆల్ వీల్ డ్రైవ్ మోటార్ అనేది వస్తుంది.
మిడ్ వేరియంట్ 308 బిహెచ్పి పవర్ని ప్రొడ్యూస్ చేస్తే, టాప్ ఎండ్ వేరియంట్ 512 బిహెచ్పి పవర్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ రెండు వేరియంట్స్లో సేమ్ బ్యాటరీ ప్యాక్ ఉన్నప్పటికీ మిడ్ వేరియంట్ మనకి 650 కిలోమీటర్ల రేంజ్ని క్లెయిమ్ చేస్తే, టాప్ ఎండ్ వేరియంట్లో మనకి కేవలం 580 కిలోమీటర్ల రేంజే రావడం జరుగుతుంది. దీనికి మెయిన్ రీజన్ పర్ఫార్మెన్స్. టాప్ ఎండ్ వేరియంట్లో పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ ఉంటుంది. మిడ్ వేరియంట్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ 45.55 లక్షలు, టాప్ ఎండ్ వేరియంట్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ 53 లక్షలు. సో ఫ్రెండ్స్ చూసారుగా, మరి ఇవన్నమాట ఈ వీక్ మన ఈవీ ఇండస్ట్రీలో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.